రైతు బీమా పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ లలిత కృష్ణారెడ్డి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సేపల్లి గ్రామంలో 2022-23 సంవత్సరంకు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు రైతు బీమా పాలసీని చేయించుకోవాలన్నారు. ప్రమాదవశాత్తు రైతు బండిస్తే రైతు బీమా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల బీమాను ఆ రైతు కుటుంబానికి చెల్లిస్తుందన్నారు. దరఖాస్తుకు రైతు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డుతో పాటు నామినీ ఆధార్ కార్డు జిరాక్సులను జత చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులందరూ కూడా దీన్ని తెలుసుకొని రైతు బీమాకు సంబంధించి అన్ని ఆధారాలు తీసుకొచ్చి రైతు బీమా చేసుకోవాలని కోరుతున్నాం. మరియు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు అర్హులైనటువంటి ఈ రైతులందరూ కూడా ఈ రైతు బీమా చేసుకోవాలి. ఒకవేళ వారికి మధ్యలో అకస్మాత్తుగా ఏమైనా జరిగినట్టుంటే రైతు బీమా 5 లక్షల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. వాటిని అందరూ లబ్ధి పొందాలని కోరుతున్నా. వీటికి అందరూ సహకరించాలని. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా పథకంలో భాగంగా ఈరోజు నర్సాయపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బద్దిపడిగ లలిత కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నూతనంగా పట్టాదారు పాస్ బుక్ వచ్చిన రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా నూతన పట్టాదారు పాస్ బుక్ వచ్చి 18 నుండి 59 సంవత్సరాల వయస్సు గల రైతులందరూ ఈ రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. దీనికి చివరి తేదీ 31 తేదీ కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా కారణం చేత రైతు మరణిస్తే వారి నామినీ ఖాతాలలో మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 రోజుల్లోపే 5 లక్షల రూపాయలు జమ చేసి ఆ కుటుంబానికి కొండంత అండగా ఉంటుంది. కాబట్టి ఈ పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేయాలని కోరుతున్నాను.